నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి పదవులు ఇవ్వాలి అంటే నేరాలు చేయాలి. గతంలో ఆయన హయాంలో మనం చూసాం ఎంత పెద్ద నేరాలు చేస్తే అంత పెద్ద పదవులు దక్కిన సందర్భాలు. ఇక చంద్రబాబు గారి ఇంటి మీదకు వెళ్ళినటువంటి జోగి రమేష్కి మంత్రి పదవి దక్కడం కావచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి లేళ్ల అప్పిరెడ్డికి శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేత హోదా అయితే ఇవ్వడం జరిగింది. మరి ఒక పక్క ఆయన మీద హత్య కేసులు ఉన్నాయి, అలాగే మరో పక్క కేంద్ర కార్యాలయం దాడి చేసిన ఘటనలో కూడా మొన్న పోలీసులు ఆయన పేరు రివీల్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇదే కేసులో ఆయన ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తికి మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేతగా అర్హత ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి పదవి ఇవ్వాలి అంటే ఏదో ఒక నేరం చేసి ఉండాలి. గతంలో మనం చూసాము బూతుల మంత్రులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఏంటంటే ఎంత బాగా బూతులు మాట్లాడితే వాళ్ళు ఆయన దృష్టిలో అంత పడేవాళ్ళు అని చెప్పి అలా రెచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మనం చాలాసార్లు చెప్పుకున్నాం జోగి రమేష్ గారి గురించి, ఆయన చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి ఆ గేటు ఇరగొట్టడం, వీటన్నింటి నేపథ్యంలో కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారని విన్నాం. ఇప్పుడు తాజాగా లేళ్ల అప్పిరెడ్డి మొన్న పోలీసులు అయితే మరి దీనిపై ఎంక్వైరీ మొదలు పెడితే ఫస్ట్ వినిపించిన పేరు కూడా లేళ్ల అప్పిరెడ్డి. మరి అలాంటి వ్యక్తికి ఇప్పుడు శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్, మీరేం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డికి లేదు కేబినెట్ ర్యాంక్, ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డికి కేబినెట్ ర్యాంక్ వస్తుంది. అంటే ఈక్వల్ టు మినిస్టర్ అన్నమాట. అంటే అంత భద్రత, ఇంకా నీకు ఆఫీసు, ఆయన పేషి, ఇక ఆయన కింద స్టాఫ్ వీళ్ళంతా వచ్చేస్తారు. ఈయనకుంది 11 మందే, ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అసెంబ్లీలో 11 మంది సభ్యుల నాయకుడే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనకి కేబినెట్ ర్యాంకు రాదు. దాని మీదే అడుగుతున్నాడు, ఏమని ఇవ్వమని లెటర్స్ మీద లెటర్స్ రాస్తున్నాడు, ఏదేదో అడుగుతున్నాడు. ఇప్పుడు తనకు లేని ర్యాంకు ఇవాళ లేళ్ల అప్పిరెడ్డికి వచ్చిందన్నమాట. ఇది మినిస్టర్ ర్యాంక్. ఇక మీరు ఇది ఎంత పెద్ద నేరం చేస్తే అంత పెద్ద పోస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే మరి లేళ్ల అప్పిరెడ్డి మీద కూడా 2 హత్య కేసులు ఉన్నాయంటారు. నెక్స్ట్ ఇది ఏది, మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు. ఆ దాడికి పాల్పడిన వాళ్ళంతా వచ్చిన వెహికల్ ఆయనదే, ఆయన వెహికల్లోనే వాళ్ళు వచ్చి అది కొట్టిపోయారు. ఇప్పుడు రేపో మాపో లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేస్తారు అన్న ప్రచారంలో ఇప్పుడు ఈ పదవి ఇచ్చింది దానిలో నుంచి బయట వేయటానిక. అరెస్ట్ చేయాలనుకుంటే ఈ పదవి ఏమీ ఆగదు. ఏది ఇప్పుడు ఈ పదవి ఇచ్చినంత మాత్రాన అరెస్ట్ చేయటం ఆపరు కదా. చేసిన నేరం తీవ్రతను బట్టి, అతనిపై ఉన్న అభియోగాల తీవ్రతను బట్టి. ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కంటికి సౌమ్యుడు, మంచోడు, ఏది ఆయన అలాగే మాట్లాడుతుంటాడు. ఎవరు ఎక్కువ ఎన్ని నేరాలు రౌడీయిజం చేస్తే వాళ్ళకంత సౌమ్యత, వాళ్ళంతటి స్నేహితులుగా చూస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈవీఎం నెలకేసి కొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సౌమ్యుడు, చంద్రబాబు ఇంటి మీదకి వందలాది కారులతో దాడికి వెళ్ళి బీభత్సం సృష్టించిన జోగి రమేష్ మరో మంచోడు. ఇప్పుడు మరి మంచోడికే శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చాడు. ఎవరి మంచోడు? లేళ్ల అప్పిరెడ్డి. శాసన మండలిలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీకు 32 బలం ఉంది. ఈ మొత్తం ఇక తెలుగుదేశం వీళ్ళకు ఉన్న బలం అంతా కూడా 11 మందో ఏముంటారు, వీళ్ళకి 36 ఏమో బలం ఉంది. ఇప్పుడు అందులో ఇంకా సీనియర్స్ ఉన్నారు. ఏది లేళ్ల అప్పిరెడ్డే ఇవాళ అక్కడ సీనియర్ కాదు. ఏం చూసి లేళ్ల అప్పిరెడ్డిని ఈ నాయకత్వ బాధ్యత అప్పచెప్పాడనేది అర్థం కావట్లేదు. జనం జుట్టు వీక్కుంటున్నారు. ఇప్పుడు అక్కడ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నాడు. ఆయన ఏంటి, కేంద్ర మంత్రిగా చేశాడు, తెలుగుదేశం పార్టీలో చాలా ఏళ్ళు బ్యాక్ బోన్గా పిల్లర్గా ఉన్నాడు. అతను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. గత 10 ఏళ్ళుగా ఆయనతో నడుస్తున్నాడు, 7-8 ఏళ్ళుగా. అంత అనుభవజ్ఞుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కేంద్ర మంత్రిగా చేసినాడు కదా, ఎమ్మెల్యే తర్వాత ఎంపీగా చేశాడు, ఇప్పుడు శాసనసభలో ఉన్నాడు, శాసన మండలిలో ఉన్నాడు, లోక్సభలో చేసిన మనిషి. అలాంటి వ్యక్తికి ఇవ్వకుండా లేళ్ల అప్పిరెడ్డికి ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏ సందేశం ప్రజలకు పంపిస్తున్నాడు? ఇప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు ఇవ్వాలనుకుంటే. ఏది మర్రి రాజశేఖర్, గుంటూరు వాళ్ళే వీళ్ళంతా కూడా. ఎవరు? చిలకలూరిపేట అతను మర్రి రాజశేఖర్, అతను జెంటిల్మన్. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి అంత మంచోడు ఆ మంచోడు కాదు, ఇది నిజమైన మంచోడు.
కేటగిరీలోకి వస్తారు వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డికి దృష్టిలో డిక్షనరీ వేరు, మన డిక్షనరీ వేరు, జగన్ డిక్షనరీ వేరు అన్నమాట. వాళ్ళ ఆ డిక్షనరీలో వీళ్ళకి మార్కులు లేక ఇవ్వలేదా? ఏది జగన్ దృష్టిలో ఉమ్మారెడ్డి సౌమ్యుడు కాదా, జగన్ దృష్టిలో మర్రి రాజశేఖర రెడ్డి మంచోడు కాదని ఇవ్వలేదా? మొత్తం ఆ లిస్టు చూస్తే నువ్వు ఆ ఎమ్మెల్సీల లిస్టు అంతా ఈ బాపతే ఎక్కువ ఉన్నారు. ఎవరు లేళ్లాపిరెడ్డి బాపతే ఎవరిని చూసినా ఆయన ఎవరో డోర్ డెలివరీ చేసిన ఆయన ఉన్నాడు కదా, ఏది దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు కూడా ఎమ్మెల్సీ, అతనికి ఇస్తే పోయేది అసలు ఏది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా, మరి అతనికి ఎందుకు ఇవ్వలేదో కానీ. తోట త్రిమూర్తులు ఉన్నాడు, తోట త్రిమూర్తులు అనగానే నీకు గుర్తొచ్చేది ఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, సరే అనేక పార్టీలు మారాడు అది వేరే విషయం. తోట త్రిమూర్తులు అనగానే గుర్తొచ్చేది శిరోముండనం, ఏది అప్పట్లోనే శిరోముండనాల కేసు పాతికేళ్లుగా అది, ఇవాళ అసలు న్యాయ వ్యవస్థకే అది సవాల్. మొన్న కూడా ఏదో శిక్ష కూడా పడిన పరిస్థితి, మరి ఆయనకి ఇస్తే శిరోముండనం బాధ్య నిందితుడికి ఇచ్చాడనా? నిందితులే కదా వీళ్ళంతా కూడా, ఎట్లా చూసుకున్నా కానీ మొత్తం లిస్ట్ అంతా కూడా ఎమ్మెల్సీలు. జనరల్గా ఏంటంటే రాజ్యసభ అన్నా శాసన మండలి అన్నా దానికి పర్యాయ పదం ఏంటి, పెద్దల సభ. అసలు పేరే అలా అంటారు, ఏది పెద్దల సభ అంటారు అంటే ఏంటి, నిష్ణాతులైన వ్యక్తులు దేంట్లో, కళారంగంలో లేకపోతే జర్నలిజంలో లేకపోతే వైద్య రంగంలో టెక్నాలజీలో అనేక వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని పెద్దల సభకి పంపిస్తారు. మనం చూసాం రాజ్యసభకి ఫిల్మ్ యాక్టర్స్ వెళ్తారు, జయాబాద్ బచ్చన్ అనో లేకపోతే రేఖ అనో లేకపోతే ఇప్పుడు క్రికెటర్స్ వెళ్తారు, ఎవరు సచిన్ టెండూల్కర్ మనం చూసిన దీంట్లో. ఇట్లా నిష్ణాతులు వివిధ రంగాల ప్రముఖుల్ని పెద్దల సభకు పంపమంటే జగన్మోహన్ రెడ్డి ఏ నిష్ణాతుల్ని పంపారు? ఇప్పుడు హత్యల్లో నిష్ణాతుడా, లేకపోతే పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయడంలో నిష్ణాతుడా, లేకపోతే మిర్చి యార్డ్ కాలబెట్టిన దాంట్లో నిష్ణాతుడా? లేళ్లపరెడ్డిని పంపాడు, తోట త్రిమూర్తుల్ని పంపాడు, ఆ దళిత అప్పుడు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనంతబాబుని పంపాడు. మొత్తం చూసుకున్నట్లయితే అంతా వీళ్ళే, అక్కడ చిట్టా అంతా చూస్తే పాపం అందులో ఈ మెరుపులే, ఏది ఉమ్మారెడ్డి వెంకటేశులు మర్రి రాజశేఖర్ ఇలాంటి వాళ్ళే కనపడ్డారు అక్కడక్కడ. ఇవాళ శాసన మండలి ఎందుకు ఇచ్చాడు ఈ పదవి ఇతనికి అనేదే ఇవాళ అందరిలో చర్చ. క్యాబినెట్ ర్యాంకు లేళ్ల అప్పిరెడ్డికి ఇచ్చాడంటే ఇక లేళ్ల అప్పిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మీకు నిజంగా ఇవ్వాలనుకుంటే అక్కడ బీసీలు లేరా, అక్కడ ఎస్సీ ఎస్టీలు లేరా? ఇప్పుడు శాసన మండలి క్యాబినెట్ ర్యాంకు కూడా నీ సామాజిక వర్గంకేనా? ఇప్పుడు నీ మీద నింద అదే కదా, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇవాళ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పతనం అయింది ఎందుకు? ఒక సామాజిక వర్గానికే అన్ని పోస్టులు ఇచ్చాడు, పార్టీలో కోఆర్డినేటర్లుగా వాళ్ళనే పెట్టాడు, ఎటు చూసినా వాళ్ళే విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇప్పుడు కొత్తగా మళ్ళా ఇంకో రెడ్డి ఎవరు, లేళ్ల అప్పిరెడ్డి. అంటే ఏంటి, ఇంకా అతనిలో మార్పు రాదా? ఎలుక తోక తెచ్చి అందాక ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు రాదా? జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరడం, మార్పు కోరుకోవడం జనం అత్యాశేనా? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పిదాలు వరుసపెట్టి ఓడిపోయినా కూడా అతను ఒక్కటి మంచి పని చేయకుండా అన్ని తప్పుడు పనులు చేస్తున్న దాంట్లో వరుసపెట్టి చేస్తున్న తప్పులు ఏది, జైలుకెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శ, వినుకొండపోయి రౌడీ షీటర్ కుటుంబ పరామర్శ, ఇప్పుడు లేళ్లపిరెడ్డిని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చేయటం, ఈ తప్పుల మీద తప్పులు చేయడంలో మాత్రం జగన్ని మించినోడు లేడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.